ఒక్కొక్కటి పగపట్టినట్లుంది. అల్పపీడనాలు, వాయుగుండాలు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అటాక్ చేస్తున్నాయి. ఒకటి తీరం దాటగానే అమ్మాయ అనుకునేలోపై మరో గండం ముంచుకొస్తుంది. నెల్లూరు దగ్గర తీరం దాటిన వాయుగుండం పూర్తిగా బలహీనపడడం ముందే మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. ఇదే నెలలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇస్తోంది వాతావరణ శాఖ. అక్టోబర్ 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడించింది. నెలాగ్రలో పసిఫిక్ మహాసముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ. 22న ఏర్పడే ఉపరితల ఆవర్తనం 25వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. సముద్రంలో ఏర్పడుతున్న ఈ రెండు అల్పపీడనాల వల్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని వెల్లడించింది. అయితే అల్పపీడనం బలపడి దిశ మార్చుకుంటే మాత్రం మళ్లీ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తుంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాటి గమనం, దిశ ఆధారంగా మరింత స్పష్టత వస్తుందంటూ వివరించింది వాతావరణ శాఖ. ఇక ఇదిలా ఉండగా చెన్నై నెల్లూరు మధ్య తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వాయుగుండం కదిలినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలహీనపడబోతుందంటూ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.